ఈడని స్టూడియో పెట్టు అంటానవా మీ తాత నాయన పెద్ద స్టూడియో కట్టిండు హైదరాబాద్లో తెలంగాణలో కట్టిండు చాలా సంతోషం మళ్ళా వరంగల్ పెద్ద స్టూడియో పెట్టి నీకు ల్యాండ్ ఇచ్చే బాధ్యత మాది థ్యాంక్ యూ సార్ వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ వరంగల్ గుడ్ ఈవినింగ్ మొదటిగా సురేష్ బొబ్బిలి గారికి హ్యాపీ బర్త్డే నవీన్ కి హ్యాపీ వెడ్డింగ్ డే ప్రియమణి గారు జస్ట్ సెల్యూట్ ఇందాక తరుణ్ గారు అడిగినట్టే చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు సార్ ఈ సినిమా ఎందుకు సార్ మీరు చేస్తున్నారు పెద్ద యాక్షన్ సినిమా చేయొచ్చు కదా అని చాలాసార్లు చాలామంది సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలా చప్పట్ల కోసం విజిల్స్ కోసం ఫ్యాన్స్ కోసం కానీ ఈసారి నేను ఈ సినిమా ఎందుకు చేశానో చెప్తాను ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని దీని అమ్మాయి ఇది నిజమే కదా అని ఒకటి నమ్మి చూస్తూ ఉంటాడు ఆ ఒక్కడి కోసం నేను ఈ సినిమా చేశాను అంత రియల్గా అంత అద్భుతంగా వేణుగారు ఈ సినిమాను రచించడం జరిగింది ఇందాకే వేణుగారు అన్నారు తెలంగాణలో కట్టె పుల్లని పట్టుకున్న కవిత్వం వస్తుంది అన్నారు అది ముమ్మాటికి నిజం అండ్ సార్ ఇలాంటి తెలంగాణ కథలు మేము ఎన్నెన్నో ఇంకా చెప్పదలుచుకున్నాం వరంగల్లో ఇంకెన్నెన్నో కథలు సో ఈ సినిమా జూన్ 17 వస్తుంది మీ లవ్ మా అందరికి కావాలి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మా పోలీస్ వర్గాలకు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ ప్రొటెక్షన్ ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు సైబర్ పోలీస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక చిన్న మెసేజ్ మీ అందరికీ పాస్ చేయమన్నారు అదేంటంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టద్దు ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైబర్ క్రైమ్ హ్యాపెనింగ్ మీ డబ్బులు జూన్ 17 విరాటపురం కోసం సేవ్ చేసుకోండి టికెట్లు కొనండి ఐల్ సీ యూ ఇన్ ద సినిమాస్ అండ్ సక్సెస్ మీట్ ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తాం థ్యాంక్ యూ సూపర్ దట్స్ అ ర్యాప్ ఫర్ విరాట్ పర్వం ఆత్మీయ వేడుక అండ్ విజయోత్సవ వేడుకలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వరంగల్ అండ్ వరంగల్ ఫ్యాన్స్ నుంచి రాణా గారికి